నమస్తే వెల్కమ్ టు ABC న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ఆమోద ముద్ర వేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల కోటాలో 9 మంది ఎమ్మెల్యే కోటాలో 7గురు గవర్నర్ కోటాలో 2 అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సత్యల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి జగనన్న విద్యా కానుక కిట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా కానుక కిట్లను మరింత నాణ్యతతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పోలవరం నివాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని సిపిఐ నేత రామకృష్ణ స్పష్టం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల పేర్లను సోమవారం మీడియా ముఖంగా ప్రకటించారు మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి అభ్యర్థుల్లో బీసీ 11 ఓసీ 4 ఎస్సీ 2 ఎస్టీ 1 గా ఉన్నాయి స్థానిక సంస్థల కోటాలో 9 మంది ఎమ్మెల్యే కోటాలో 7గురు గవర్నర్ కోటాలో 2 అభ్యర్థుల పేర్లను సజ్జల వెల్లడించారు వారిలో మరి రాజశేఖర్ రెడ్డి ఒకరు వైసీపీ ప్రభుత్వంలో పదవి రాకపోయినా పల్నాడు జిల్లా చిలుకలూరుపేటకు చెందిన మరి రాజశేఖర్ సుదీర్ఘ కాలం వేచి చూశారు వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచిన మర్రి 2014లో టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావుపై పోటీ చేసి ఓడిపోయారు మర్రి అనుచరులు ఆశించినట్లుగానే ఇన్నేళ్లకు ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్కు అవకాశం దక్కింది ఎప్పుడు జరగనంతగా సామాజిక న్యాయం అన్నది గతంలో ఎప్పుడూ కూడా చూడనంతగా జరగనంతగా దేవుడి దయతో ఈరోజు మన పార్టీలో మనం చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పుకునే ఒక గొప్ప పరిస్థితిలోకి వచ్చింది చాలా డిటైల్డ్గా 18 మందిని మనం ఈరోజు ఫైనలైజ్ చేస్తే 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు 4 మాత్రమే మిగిలిన వాళ్ళు వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది జరగల ఈరోజైతే మనం చేసిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ప్రతి కాన్స్టిట్యూన్సీలో చెప్పవలసిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇటువంటి గొప్ప మార్పు ఎప్పుడు జరగల ఒకటి సామాజిక న్యాయం పరంగా అయితేనేమి రెండోది ఇంత ట్రాన్స్పరెంట్గా బటన్ను నొక్కి నేరుగా లబ్ధిదారులకు ఎటువంటి లంచాలు లేకుండా చేర్చడం అయితేనేమి ఎలాగో స్కూళ్ళు హాస్పిటళ్ళు మారుతూ ఉన్న వ్యవసాయం ఇవన్నీ ఎలాగో చెప్పేటి చెప్తాం ఇవన్నీ ఒక ఎత్తు ఈరోజు మనం చేసినది ఇంకొక ఎత్తు మీ దగ్గర నుంచి అయితే నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను పదవులు తీసుకున్నాక యాక్టివ్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్గా ఉండడము అని అంటే దాని అర్థం ఏంటంటే అగ్రెసివ్గా ఉండాలి అసలు ఆ పక్క మనకు మీడియా పరంగా మన బలం తక్కువే ఆ పక్క ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైన్ ఇంతమంది ఏకమవుతే మనకు ఒకటే ఒక వాయిస్ వినపడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒకటే మనం ఏ రకంగా ఎదుర్కోగలుగుతాము అని అంటే మనం ఎక్కువ మంది ఎంత ఎక్కువ యాక్టివ్గా మనం ఉంటే అంత ఎక్కువగా సోషల్ మీడియాలో మనం మన వాయిస్ని వినిపించగలుగుతాం
సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. నెక్స్ట్ 14 నెలల్లో ఎలక్షన్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎవరైతే పూర్తిగా ఈ బాధ్యతలు తీసుకుంటున్నారో, కేవలం మనం బాధ్యతలు తీసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా పార్టీ కోసం మనం ఏం చేయాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేయమని అడుగుతా ఉన్నా. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం స్పందన కార్యక్రమం వద్ద మీడియాతో తమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులు సోమవారం ఎస్పీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమకు జరిగిన అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు వినతి పత్రాలను సమర్పించి తమ ఆవేదనను వెళ్లపుచ్చారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని, ఎదురవుతున్న ఇబ్బందులను మీడియాకు వివరించారు. అందరికీ జై బే. నా పేరు రేగిలగడ్డ వాసు, దళిత వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే, గుంటూరుకి కోతవద్ద దూరంలో ఉన్న తాడికొండ మండలంలో బడేపురం అనే చిన్న మాలపల్లి ఉంది. అక్కడ మాలపల్లిలో ఎస్సీలకు సంబంధించిన 23 ఎకరాల పొలం ఇస్తే కొంతమంది అగ్రవర్ణాలు, ఆ ఊర్లో ఉన్న కొంతమంది అగ్రవర్ణాలు మాలల యొక్క ఆస్తులను లాక్కొని మాలల మీద దౌర్జన్యం చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న సిఐ శ్రీనివాస్ గారు కానీ, డిఎస్పి పోతురాజు కానీ ఒక కేసు కట్ల మాలల ఓట్లతో గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క న్యాయం చేయట్లా బడేపురం మాలలకు. మేము బడేపురం మాలలు అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ అందరి దగ్గరగా 2 నెలల నుంచి తిరుగుతున్నాం, కాళ్ళు అరిగిపోయేటట్టు. అయ్యా మాకు న్యాయం చేయండి, అన్యాయం మాకు వద్దుగో, మా భూములు లాక్కుంటున్నారు, మా భూములు లాక్కొని మమ్మల్ని తంతున్నారు, మా పొలాలు ఇజ్జు చేయండి మీరు ఒకసారి అంటే కలెక్టర్ గారు వస్తానంటాడు, ఎస్పీ గారు వస్తానంటాడు, ఒక్కళ్ళ రారయ్యా. అంటే మాలలంటే అంత చులకనా, మాలలంటే అంత విధా,
మాలల ఓట్లతో గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను బైబిల్ చదువుతాను నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాడు కానీ ఆ గ్రామంలో కొండ మీద యేసు ప్రభు శిలువ ఒకటి పెట్టుకుంటే అదే పక్కన అగ్రవర్ణాలు రెండు శివాలయాలు కట్టి నైట్ నైట్ అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ అక్కడున్న రాజకీయ వ్యవస్థని బలాన్ని తోడు చేసుకుని పది క్రేళ్లతో 40 ట్రాక్టర్లతో నైట్ నైట్ ఆ క్రైస్తవుకు సంబంధించిన కొండ మీద ఉన్న శిలువ దారిని మొత్తాన్ని కొల్ల చేశారు మొత్తం స్వరూపాలు కూడా ధ్వంసం చేశారు ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా దండాలు పెట్టుకుని ఏడిస్తే తిరిగి ఏల మీద కేసులు తిరిగి ఏల మీద కేసులు అక్కడ ఉండే ఎంఆర్ఓ చూస్తాడంట ఆ భూములు వాళ్ళే కాదంటాడంట మా దగ్గర ఆధారాలు ఉండేవి రమ్మనండి డిబేట్లో కూర్చున్నాం మీకు ఆధారాలు ఉండే మా దగ్గర అన్నీ ఉండేవి ఆడు చదువుకుంటే ఎవరైనా పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరైనా చదువుకుంటారు రమ్మనండి ఒకసారి మీరు ఆలోచించండి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించి దానికి విల్లు బాణం ఎన్నికల గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. కాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవే ఠాక్రే వర్గం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే శివసేన సింబల్ వివాదంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ వ్యవహారంపై ఇవాళ అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దాఖలు చేయక సుప్రీంకోర్టు నిరాకరించింది. రేపు ఈ విషయాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక కిట్లను మరింత నాణ్యంతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. 1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగులు బూట్లు యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ఏపీని పోస్టర్ పాలిటిక్స్ అంటుకున్నాయి. శివుని వేషంలో ఉన్న ఓ బాలునికి సీఎం జగన్ పాలు తాగిస్తున్నట్లుగా వైసీపీ ట్విట్టర్ లో పోస్టు ప్రత్యక్షమైంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అభిమానులు ఈ పోస్టు మీద తెగ లైకులు కొట్టడమే కాకుండా షేర్ కూడా చేశారు. ఇంకేముంది, ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఒకటే గంగోలు పెడుతుంది బీజేపీ పార్టీ. హిందువులతో పాటు శివభక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ పోస్టర్ ఉందంటూ ఆరోపణలు మొదలు పెట్టింది. రోడ్లపై ట్యాక్సీలు మనకు తెలుసు. ఒక క్లిక్ తో ఇంటి ముందుకు వచ్చి పికప్ చేసుకునే వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇవి కేవలం రోడ్లపైనే ప్రయాణిస్తాయి. మరి గాలిలో ప్రయాణించాలంటే విమానం ఎక్కాలి, లేదంటే హెలికాప్టర్ లో వెళ్ళాలి. మరి గాలిలో ట్యాక్సీ లాంటి వాహనం ఉంటే అది కూడా ఒక క్లిక్ తోనే మన డాబాపైకి వచ్చి వారిపోతే ఆ ఊహే చాలా అద్భుతంగా ఉంది కదా. దీనిని త్వరలో నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఐఐటి మెడ్రాస్ స్టార్టప్ కంపెనీ దై ప్లేన్ వారు. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని రూపొందించారు. రోడ్డుపై నడిచే ట్యాక్సీల కన్నా 10 రెట్ల వేగంతో 10 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునే విధంగా దానిని ఆవిష్కరించారు. పూర్తి పర్యావరణ హితమైన ఈ వాహన ప్రోటోటైప్ ని E200 పేరిట బెంగళూరులోని ఏరో ఇండియా ఈవెంట్ లో ప్రదర్శించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బ్రతికించుకోవడానికి 6 ఏళ్ల బాలుడు పడిన తపన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో నడి రోడ్డుపై తన చిట్టి చేతులతో తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. బండి ముందు వైపు తల్లి తండ్రి పరిస్థితిని గమనిస్తూ ఆ పసివాడికి సాయపడుతూ ఉంటే ఆ చిన్నారి బండిని తోసుకుంటూ పరుగులు తీస్తున్నాడు. దాదాపు 3 కిలోమీటర్లు నడిచాక బాలుడు కాళ్ళు చేతులు నొప్పి పుట్టడంతో బండిని పట్టుకుని రోడ్డుపై కూర్చుండిపోయాడు. ఆ పసి ప్రాణం పడుతున్న ఆవేదన చూపుర్లను కలిచివేసింది. మధ్యప్రదేశ్ సింగ్రౌలిలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు.
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోవటం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్రకు సిపిఐ రాష్ట్ర బృందం బయలుదేరింది. ఈ సందర్భంగా సిపిఐ నేత మాట్లాడుతూ 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అప్పటి మంత్రి అనిల్ కుమార్ చెప్పిన ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానికి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ మొత్తం యావత్తు యంత్రాంగాన్ని వినియోగించుకుంటా ఉంది. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ముందు నుంచి కూడా వైసీపీ కార్యకర్త మాదిరి పనిచేస్తా ఉన్నాడు. విజయసాయి రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయనకి ఆయన తోడయ్యాడు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వెంట తిరుగుతూ ఆయన మనిషిగా అక్కడ చలామణి అవుతా ఉన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారే ఓ దస్పల్లా హోటల్లో విశాఖపట్నం మీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ యాజమాన్యాలందరూ కూడా ఆ మీటింగ్కి పిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి కూలుకున్నారు వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో. అంటే ఇంత దిగజారిన పరిస్థితి ఏ రాజున ఉందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కడప పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఇవాళ ఆర్జేడీగా ప్రతాప్ రెడ్డి గారు నిస్సిగ్గుగా మీటింగ్లు పెట్టడమే కాదు గిఫ్ట్లు కూడా ఆయన పంచుతూ ఉన్నాడు. 20 కోట్ల రూపాయలు తనతో పెట్టుకుని ఎట్లయినా సరే ఎమ్మెల్సీ అభ్యర్థం గెలిపించడానికి ఆయన అక్కడ పూనుకున్నాడు. పైగా ఇవాళ నిబంధనలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పాటించడంలా కాకినాడ ఆర్జేడీ మధుసూదన్ గారికి లేదా ప్రకాశం జిల్లా డిఈఓ విజయభాస్కర్ గారిని వాళ్ళిద్దరం ట్రాన్స్ఫర్ చేశారు. కారణమేమంటే వారు లో క్యాడర్లో ఉన్నారు, వాళ్ళ క్యాడర్ తగ్గింది కాదు ఈ పోస్ట్ అని వాళ్ళు చేశారు. మరి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డికి ఇది లో క్యాడర్ కాదా? పోలీస్ శాఖలో ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి విజయవాడలో ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకోసం విజయవాడలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ టి కాంతిరన్న టాటా పరిశీలించారు. మొత్తం 12,950 మంది అభ్యర్థులు కాను ఉదయం పూట 86.34%, మధ్యాహ్నం నుంచి 86.17% మంది హాజరయ్యారు. బాబా ఒకరు కమిషనర్ గారు ఒకటి టైం ఉంది పర్లేదు. ఓకే ఓకే వాచ్ వాచ్లేదు కదా వెళ్ళమ్మా పంపించు. అదేమ్మా పది తెలంగాణ
జిల్లాలో ఇటీవల మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను కనిపెట్టేందుకు నూతనంగా ఒక ట్రాకింగ్ యాప్ను రూపొందించినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఇటీవల మిస్సింగ్ అయిన సెల్ ఫోన్లను ట్రాకింగ్ ద్వారా చేస్ చేసి బాధితులకు అందజేశారు. ఈ యాప్ను ఫోన్ మిస్సింగ్ అయిన బాధితులు సద్వినియోగపరచుకోవాలని ఎస్పీ మీడియా ద్వారా సూచించారు. అందరికీ నమస్కారం. మన గుంటూరు జిల్లా పోలీస్ తరపు నుంచి ఒక కొత్త సేవ స్టార్ట్ చేశాము. మనకి దొంగతనమైన కానీ మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ కోసము. సో ఈ సిస్టంలో మన ఒక వాట్సాప్ నెంబర్ 8688-31574, రిపీట్ చేస్తున్నాను, 8688-31574, ఈ నెంబర్కి మీ డీటెయిల్స్, మీ పేరు, ఫోన్ నంబర్, ఐఎంఏ మిస్సింగ్ సెట్ ఐఎంఏతో పెడితే మన ఒక ప్రత్యేక ఒక టీం ఏర్పాటు చేశాము హెడ్ క్వార్టర్స్లో. దానికి టెక్నికల్గా ట్రాక్ చేసి ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి ఓనర్స్, ఒరిజినల్ ఓనర్స్ బిల్ కానీ పర్చేజ్ రిసీప్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఈ సర్వీస్ మేము జనవరి 30 స్టార్ట్ చేసిన తర్వాత మనకి దాదాపు 2000 రిక్వెస్ట్ వచ్చింది నాట్ కంబైన్డ్ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి. సో అందులో ఆల్రెడీ దాదాపు మనము మోర్ దెన్ 30 సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఒరిజినల్ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇందులో జస్ట్ గుంటూరు కాకుండా దాచేపల్లి, రాజుపాలెం చాలా చోట్ల నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. సో రెగ్యులర్ బేసిస్ మీద ట్రాక్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో మన ప్రజలకే కోరిక ఏంటంటే దయచేసి ఈ సర్వీస్ని వాడండి. మీ మొబైల్ ఫోన్ ఎప్పుడైనా మిస్సింగ్ కానీ దొంగతనం అయితే ఈ నెంబర్ 8688-31574కే కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ ఇవ్వండి. మన టీం ఖచ్చితంగా ట్రాక్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ఆమోద ముద్ర వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటాలో 2 అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి జగనన్న విద్యా కానుక కిట్లు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా కానుక కిట్లను మరింత నాణ్యతతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. పోలవరం నిర్వాసితులకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని సిపిఐ నేత రామకృష్ణ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.